నమస్కారం ఘంటారావానికి స్వాగతం. లగడపటి రాజగోపాల్ మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. తెలుగు ప్రజలే కాకుండా యావత్ దేశం నుంచి కూడా అందరూ కూడా ఆసక్తిగా చూసే తెలంగాణ ఎన్నికలు ఎలా ఉంటాయని, అలాగే మా యొక్క టీం ఆర్జీ ప్లస్ టీం నా మిత్రుడు శ్రీనివాస్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ నుంచి ఇప్పుడు దాకా కూడా అనేక దఫాలుగా తెలంగాణ ప్రజల నాడి ఎలా ఉంది, మనోభావాలు ఎలా ఉన్నాయి, వాళ్ళు ఎటుపక్క మొగ్గు చూపుతున్నారని సెప్టెంబర్ నుంచి ఇప్పటిదాకా కూడా అనేక దఫాలుగా చేయడం జరిగింది. మొదట్లో నా ప్రమేయం లేకుండా వాళ్లే ఒక మీడియా ఛానల్ చేశారు. ఆ తర్వాత నా ప్రమేయంతో మళ్ళీ అనేక రకాలుగా చేసుకుంటూ వచ్చాం. ఇవాళ సాయంత్రం 5 ఎన్నిక ముగిసింది. ఆ తర్వాత ఏమైనా మిగిలిపోతే అందరూ కూడా ఓట్లేశారు. గతంలో మీకు చెప్పాను 68.5 అలా ఓటింగ్ పర్సంటేజ్ ఉంది లాస్ట్ టైం అని, పెరిగితే ఒకలాగా తగ్గితే ఒకలాగా ఉంటుందని చెప్పాను. ఇప్పుడు వచ్చే సమాచారం ఏంటంటే 72 మినిమం పర్సంటేజ్ అయిందని, ఇంకొంచెం పెరగవచ్చు అని చెప్పి క్యాల్కులేట్ చేస్తారని, 9 o'clock యాక్చువల్ పిక్చర్ ఇస్తారని చెప్పి ఎలక్షన్ కమిషన్ మెసేజ్ వచ్చింది. 72 అయితే ఖచ్చితంగా అయింది రాష్ట్ర వ్యాప్తంగా, అంటే గతంలో కంటే కూడా అధిక శాతం పోలింగ్ నమోదైంది. అది 72, 73, 74 అనేది కూడా కాసేపు నాకు చెప్తానని చెప్పారు. 9 o'clock దాకా టైం పడుతుందని చెప్పారు. అదే మీ అందరూ కూడా 7 గంటలకు టైం ఇచ్చాను కాబట్టి, సో బ్రాడ్ అసెస్మెంట్తో ఈ యొక్క రాష్ట్ర ఫలితాలు ఎలా ఉంటాయని కూడా అంచనా వేయడం జరిగింది. గతంలో మీకు చెప్పినట్టుగా ఇండిపెండెంట్ క్యాండిడేట్లు 8 to 10 అని చెప్పాను. అలాగే బీజేపీ గతంలో కంటే ఎక్కువ వస్తాయని చెప్పాను. చివరి 2 రోజులు మీకు తెలుసు హారాహారీగా ప్రచారమే కాదు అనేక రకాలుగా ప్రయత్నాలు జరిగినాయి. ప్రతి నియోజకవర్గంలో కూడా ఎప్పుడూ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ఎప్పుడూ లేని విధంగా ఈ ఎన్నికల్లో విపరీతమైన ఖర్చు కూడా పెరిగిపోయింది. అన్ని పార్టీలకి అన్ని సభ్యులకు అది అభ్యర్థులకు కూడా, ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, పార్టీ ఉన్నా పార్టీ లేకపోయినా ఖర్చు మటుకు ఎప్పుడు లేని విధంగా మునుపెన్నడు లేని విధంగా బాగా జరిగింది. ఒక పార్టీ ఇంత పెడితే ఇంకో పార్టీ అందులో సగం పెడతాము, పాలు పెట్టడము, ఎంతో కొంత పెట్టాల్సి వచ్చింది. కానీ పెట్టకుండా ఎన్నిక జరగదన్న ఒక భయభ్రాంతులతో అందరూ కూడా అభ్యర్థులు మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర గతంలో డబ్బు ప్రభావం ఉండదు, సాఫీగా ఉంటుంది, అతి స్వల్పంగా ఖర్చు పెడతామని చెప్పి అనుకునే వాళ్ళు ఎక్కువగా తమిళనాడు, కోస్టల్ ఆంధ్ర, రాయలసీమ, కర్ణాటక ఎక్కువగా డబ్బు ప్రభావం ఉంటుంది, తెలంగాణలో అంత ఉండదు అనుకునే వాళ్ళు. కానీ ఈసారి మటుకు ఆ మిగతా ప్రాంతాలతో పాటు సమానంగానే తెలంగాణలో కూడా అదే రీతిలో ఖర్చు అయితే మటుకు జరిగిపోయింది. సో ఎన్ని పరిశీలించినాక ప్రభావం ఎలా ఉంటుంది, అది ఎలా చూపిస్తుంది, అలాగే ప్రలోభాలు కూడా అనేక రకాల వాగ్దానాలు ఇరుపక్కల అనేక వాగ్దానాలు చేశారు అనేక ప్రజలకి, అనేక విధాలుగా వాగ్దానాలు చాలా చేశారు. నాకు కనపడింది ఒక పక్క చేసిన దాని మీద ప్రేమ కనపడింది, చేయలేదని దాని మీద కసి కనపడింది, ఓ పక్క వాళ్ళకి మేము ఆదుకోలేదని ఒక జాలి కనపడింది, ఇంకో పక్క వాళ్ళు చెప్పిన పథకాల మీద ఆశ కనపడింది. సో ఈ విధంగా ప్రేమ, కసి, జాలి, ఆశ ఇవన్నీ కూడా ప్రజల్లో కనపడ్డాయి. అంటే ఒకవేళ వాళ్ళు వస్తే ఏమన్నా మాకు మంచిగా చేస్తారు అన్నాక నమ్మకం వచ్చిన నమ్మకం కనపడింది. ఇవన్నీ పరిశీలించినాక నాకేమనిపిస్తుంది అంటే ఇండిపెండెంట్లు గతంలో 8 to 10 అని చెప్పాను. ఇవన్నీ ప్రయత్నాలు చూసినాక 7 ఇండిపెండెంట్స్ ±2, ఎందుకంటే కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు, 7 ఇండిపెండెంట్స్ గెలుస్తారనుకుంటున్నాను. కొంత అటు ఇటుగా ఈ ప్రభావాలకు ఏమైనా తేడా వస్తే ±2 ఇండిపెండెంట్స్ ఉంటారని చెప్పి మా అంచనా. అలాగే బీజేపీ కూడా 7 ±2 ఉంటుందని చెప్పి మా అంచనా. ఎందుకంటే మళ్ళీ చెప్పాను కదా, ప్రలోభాల మీద కానీ లేకపోతే వాగ్దానాల మీద కానీ కొంత అటు ఇటుగా ఉండొచ్చు, అందుకంటే కొంత ఎర్రర్ ఇవ్వాల్సి వస్తుంది. 7 ±2 బీజేపీ ఉంటుందని.
అలాగే కాంగ్రెస్ మిత్రపక్షాలు ప్రధానంగా తీసుకోవాల్సింది టీడీపీ. టీడీపీ 13 స్థానాల్లో పోటీ చేశారు, 14 అడిగి 13 స్థానాలు సర్దుకున్నారు. ఆ 13లో ఒక స్థానం అక్కడ ఎంఐఎంతో పోటీలో ఉన్నారు, మా గతంలో ఎంఐఎం సీటు. అందుకని టీఆర్ఎస్కి టీడీపీకి పోటీ ఉన్న స్థానాలు 12 ఉన్నాయి. ఈ 12లో 2 స్థానాలు ఇండిపెండెంట్లు గెలుస్తారు. గతంలో మీకు చెప్పాను ఇబ్రహీంపట్నం మక్తల్ ఇండిపెండెంట్ గెలుస్తారని చెప్పాను. సో పోటాపోటీ ఉన్నది టీడీపీకి టీఆర్ఎస్కి 10 మాత్రమే మిగిలింది. టీడీపీ 13లో మనం మలక్పేట తీసేసినా లేకపోతే 2 ఇండిపెండెంట్ తీసేసిన టీఆర్ఎస్ పదే ఉన్నాయి. పదే సీరియస్గా టీడీపీ పోటీ చేస్తున్న స్థానాలు 10 ఉన్నాయి. ఈ 10లో టీడీపీ 7 ± 2 గెలుస్తారు. అంటే రియల్గా టీడీపీ ఫీల్డ్లో ఉన్న పోటీలో ఉన్న ఆ 10 స్థానాల్లో టీఆర్ఎస్కి వాళ్ళకి పోటాపోటీగా జరుగుతుంది. 10 స్థానాల్లో ఆ 10 స్థానాల్లో 7 స్థానాలు అది ±2 ఉండే అవకాశం ఉంది. ఇంకా చివరిగా మన కాంగ్రెస్ సో మిత్రపక్షం సిపిఐ చేసింది, టీజేఎస్ చేసింది, వాటిలో లోతుగా వెళ్ళదలుచుకోలేదు. ఎందుకంటే అక్కడ కొంత ఇండిపెండెన్స్ రావటం గందరగోళం అవటం కూడా చూసాం. సరే వాళ్ళు 1 or 2 స్థానాలు గెలవచ్చు, అది పక్కన పెట్టేస్తే మొత్తానికి ఇంకా యావత్ రాష్ట్రానికి అంటే టీడీపీ విడిగా ఇచ్చాను, టీడీపీని కూడా కాంగ్రెస్తో కలుపుకొని అలాగే టీఆర్ఎస్ విడిగప్పుడు వాళ్ళ స్థానాలు లెక్కేసుకుంటే కాంగ్రెస్ కూటమి అంటే కాంగ్రెస్ ఆధ్వర్యంలో కూటమి ప్రజాకూటమి కాంగ్రెస్ టీడీపీ టీజేఎస్ సిపిఐ ఈ 4 పార్టీలు కలిపిన ప్రజాకూటమికి 65 స్థానాలు ±10 స్థానాలు. అంటే ఈ అనేక ప్రలోభాలు ఉన్నాయి కాబట్టి కొంచెం ఎర్రర్ ఎక్కువాల్సి వస్తుంది. అనేక ప్రలోభాలు ఉన్నాయి, ఏది డబ్బు ప్రభావం అవ్వచ్చు లేకపోతే వాగ్దాన ప్రభావం అవ్వచ్చు. అందుకని 65 ±10 మహాకూటమికి అంటే ప్రజాకూటమికి మా యొక్క అంచనాలు తేలింది. అలాగే టీఆర్ఎస్కి 35 ±10 అంటే 35 10 అటు 10 ఇటుగా టీఆర్ఎస్కి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది చాలా కష్టమైన అంచనా, ఎందుకంటే అనేక ప్రలోభాలకి అనేక ఆశలకి జాలికి ప్రేమకి అలాగే కసికి అలాగే నమ్మకానికి ఇవన్నీ కూడా ప్రజల మనసులో ఈ 3 నెలల నుంచి కొట్టుమిట్టాడుతున్నాయి. కసేపది అటు ఇటు ఆసిలేట్ అవుతూ చివరికి మాకు వచ్చిన అంచనా ఈ విధంగా ఉంది. సో ఇది మొట్టమొదటిసారిగా చాలా కష్టమైన అనేక రాష్ట్రాల్లో ఫలితాలు చూసాం, కానీ ఇంత కష్టమైన ఇంత కష్టపడాల్సి ఎక్కడ రాలేదు. ఎందుకంటే 3 నెలలు కష్టపడాల్సి వచ్చింది, అనేక రకాల శాంపిల్స్ అనేక రకాలుగా ప్రజల నాడి తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాం, చివరికి మాకు అందిన నాడి ఇది, మాకు వచ్చిన అంచనా ఇది. థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పగా 65 టీడీపీకి చెప్పారు, మిగతా టీజేఎస్ సిపిఐది ఇంకా అటు ఇటుగా ఉంది కాబట్టి కలిపి ఇంకా కలిపి చెప్పారు. అందుకని ఇప్పుడు మీరు 7 తీసేస్తే కాంగ్రెస్ ఆటోమేటిక్ 58 కొంచెం అటు ఇటుగా వస్తుంది. సో అందుకని సో కూటమిగా చూడాలి కాబట్టి 65 అన్ని 3-4 పార్టీలు కలిపి 65 ±10 గా భావిస్తున్నాం. అలాగే టీఆర్ఎస్ 35 ±10 గా భావిస్తున్నాం. అలాగే బీజేపీ చెప్పాం, టీడీపీ విడిగా చెప్పాం, అలాగే ఇండిపెండెంట్ కూడా చెప్పాం. అలాగే ఎంఐఎంకి ఒక 6-7 సీట్స్ ఎంఐఎంకి వచ్చే అవకాశం ఉంది. వీళ్ళు కాకుండా సిపిఎంకి ఒక స్థానం వచ్చే, సిపిఎం అంటే బిఎల్ఎఫ్, ఒక స్థానం వచ్చే అవకాశం ఉంది వాళ్ళకి. మళ్ళీ ఒకటి చెప్తే మరి మిగతా ఇండివిజువల్ సీట్స్ చెప్పట్లేదు నేను. ఒక స్థానం వచ్చే ఒక ఇండిపెండెంట్ తప్పించి బిఎల్ఎఫ్కి చెప్తే మీకు అర్థమైపోద్ది. జిల్లా ఖమ్మం జిల్లాలో సో ఒక స్థానం వచ్చే అవకాశం ఉంది వాళ్ళకి. అంటే వాళ్ళు కూడా మీకు తెలుసు సిపిఎం అనగానే పెద్దగా వాళ్ళు పోటీ పడుతూ అంత సులువు కాదు, అయినా కూడా పోటీ పడే ఒక స్థానంలో పోటాపోటీగా ఉన్నారు. సో ఇది మాకు వచ్చిన అంచనా ఇప్పుడున్న పరిస్థితి. మీకు చెప్తా కదా సౌత్ ఇండియాకి నార్త్ ఇండియా చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే ఆ ఛానల్స్ నేను చూసిన ఎవరైతే చెప్పారు వాళ్ళందరూ నాకు తెలుసు వాళ్ళు. వాళ్ళు తమిళనాడు తప్పయ్యారు, కర్ణాటకలో తప్పయ్యారు, ఆంధ్రప్రదేశ్ తప్పయ్యారు,
చెప్పా కదా ఈ మూడు రాష్ట్రాల్లో ప్రలోభాలకి అలాగే అనగర ప్రభావం అంటే డబ్బు ప్రభావం అటు వాగ్దాన ప్రభావం ఉండే రాష్ట్రాలు మూడు తమిళనాడు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ అంటే కోస్ట్ ఆంధ్ర రాయలసీమ మొట్టమొదటి తెలంగాణకు వచ్చింది అది ఎవరెవరైతే నేను నేషనల్ లెవెల్లో కరెక్ట్గా ఢిల్లీ లెవెల్లో అంటే నార్త్ ఇండియాలో వచ్చిన వాళ్ళు ఈ మూడు రాష్ట్రాల్లో తప్పు అయిపోయారు వాళ్ళు నేను చూశాను గత ఐదేళ్ళ నుంచి కూడా మూడు రాష్ట్రాలు తప్పారు పోయినసారి ఆంధ్రప్రదేశ్ చెప్పడం ఒక్కనే చెప్పాను ఎవరు చెప్పలేదు మన కర్ణాటక చెప్పడం ఒక్కనే చెప్పాను కర్ణాటకలో ఇంకెవరు ఏ ఛానల్ చెప్పలేదు ఎవరు చెప్పలేదు కర్ణాటకలో బీజేపీ అందరికంటే ముందుందని చెప్పి అలాగే తమిళనాడు కూడా అందరూ తప్పు అయిపోయారు తమిళనాడు కూడా అందరూ కూడా తప్పు అయిపోయారు మా ఒక్కరిదే ఆ రోజు ఏడీఎంకే చెప్పగలిగాం 1% వస్తామని చెప్పాం సో ఈ విధంగా సో సౌత్ ఇండియాకి ఒక ప్రత్యేక కోణంలో చూడాల్సిన అవసరం ఉంటుంది ఇవన్నీ కూడా ఎందుకంటే చాలా లోతుగా 10,000 or 20,000 శాంపిల్తో నాడి పట్టడం చాలా కష్టం ఎందుకంటే ఇన్ని ప్రలోభాల మధ్యన మేము చెప్పా కదా ఆల్మోస్ట్ 100 సెగ్మెంట్స్లో అనేక పర్యాయాలు చేశాం సెప్టెంబర్ నుంచి అసలు ఆగస్ట్ 20 నుంచి 2.5 మంత్స్ అనేక దఫాలుగా చేసుకుంటూ 100 సెగ్మెంట్లు చేసుకుంటూ వచ్చాం సో అనేక రకాల వేల శాంపిల్స్ చూసాం అలాగే అనేక ప్రలోభాలకి ఎటు ఓటింగ్ ఎలా మారిందో చూసాం ఒకసారి ఒకలాగా ఉంది ఒకసారి ఒకలాగా ఉంది ఒకసారి ఒకలాగా అప్స్ అండ్ డౌన్స్ అన్ని చూసాం కాబట్టి చూసి ఫైనల్గా సీల్ అయిపోయింది కాబట్టి తెలంగాణ ప్రజల నాడి మొత్తం అంతా కూడా సీల్ అయింది కాబట్టి తెలంగాణ ప్రజల నాడి హస్తానికి చిక్కిందని చెప్పి స్పష్టంగా చెప్పగలను సో అందుకన్నా కదా సో అందుకన్నా కదా 65 ± అని చెప్పాను ఎందుకంటే అది అది అటు పోవచ్చు ఇటు పోవచ్చు ఎందుకంటే అటు ఇటు ఎందుకంటే అంటే అనేక ప్రలోభాలు లాస్ట్ 2 డేస్లో ఎప్పుడు లేని విధంగా ఇవాళ డబ్బు ప్రభావం ఉంది అక్కడ సో ఆ ప్రభావాన్ని కూడా తీసుకోవాల్సింది పూర్తిగా అంచనా వేయడం కష్టం 2 రోజులు అంచనా వేయడం కష్టం దానికోసం పోస్ట్ పోల్ కూడా చేస్తున్నాను రేపు 2-3 రోజులు మళ్ళీ పోస్ట్ పోల్ చేస్తున్నాను ఎందుకంటే ఈ ప్రభావాలన్నీ ఎలా చూపించినవి వీటికి అతీతంగా సో అప్పుడు నాకు ఒక అంచనా వస్తుంది దానికి మీకు అది నేను అట్లీస్ట్ బట్ ఏ అంచనా అయినా సరే దీనికి లోపడే ఉంటుంది ఏదైతే చెప్పాను ప్రసార మైనస్టర్లో లోపడి ఉంటుంది ఎగ్జాక్ట్ నెంబర్ కోసం నేను పోస్ట్ పోల్ కూడా చేసుకుంటాను అంటే ఒక పార్టీ అని చెప్పాను ఎందుకంటే ఒక పార్టీ ఎక్కువ పెట్టి ఉండొచ్చు ఒక పార్టీ తక్కువ పెట్టి ఉండొచ్చు పెట్టని పార్టీ లేదు పెట్టని అభ్యర్థి లేదు పార్టీ లేని అభ్యర్థి కూడా పెట్టాల్సి వచ్చింది సో అందుకని సో ఇవాళ ఆ అభ్యర్థి మీ నాకంటే మీకు బాగా తెలుసు మీ గ్రామాల్లో ఉన్న జర్నలిస్ట్ అడిగితే వాళ్ళు చెప్పేస్తారు లెక్క చెప్పేస్తారు నాకు లెక్కలు చెప్పారు ఒక కాన్సెన్స్ లెక్కలు చెప్తారు అది బయట చెప్తాం బాగుండదు కాబట్టి కేవలం ఒక బ్రాడ్గా చెప్తున్నాను బట్ మీ అందరికీ ఈ పార్టీ తెలుసు ఏ నియోజకవర్గం ఎంతెంత పెట్టారు ఆ పార్టీ అంతా ఈ పార్టీ అంతా ఇండిపెండెంట్ అంతా లేకపోతే 3వ పార్టీ అంతా 4వ పార్టీ అంతా అని కూడా మీకు తెలుసు సార్ చెప్పండి ఇండివిజువల్ సీట్ చెప్పడం బాగుండదు ఎందుకంటే ఎన్నికైనా కూడా అది బాగుండదు చెప్పా కదా ఇండిపెండెంట్ చెప్పడం వేరు పార్టీల అభ్యర్థులు చెప్తే ఇంకోలాగా ఉంటుంది సో అదంతా కూడా మీ ఒక ఊహకి వదిలేస్తారు మీ ఇమాజినేషన్కి వదిలేస్తారు మీకు తెలుసు బాగా అది దయచేసి నేను ఎప్పుడు ఆ మాట అనలేదు ఒకరు పోతారు ఒకరు వస్తారని అది నాకు తెలియదు అది మీరు సో అది నేను చెప్తే బాగుంటుంది అది అది ఎప్పుడు అది అది చెప్పేప్పుడు 3 నెలలు అయిపోయింది 2 నెలలు అయిపోయింది ఆ తర్వాత అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి అనేక రకాల మార్పు చేర్పులు వచ్చింది సో అందుకని ఒక డైనమిక్గా మార్పు వచ్చింది ప్రజల అభిప్రాయం ప్రజల నాడు ఏది సెప్టెంబర్లో ఉన్నది అక్టోబర్ లేదు నవంబర్ లేదు నవంబర్లో డిసెంబర్ లేదు డిసెంబర్ 5లో ఉన్నది 7లో లేదు 7లో ఏముందో అనేది కరెక్ట్గా నాకు 8, 9, 10లో కొంత ఇంచుమించుగా ఒక 1% అడుగు తెలిసిపోతుంది తడపడి సమస్య లేదండి ఇవాళ చాలా కాన్ఫిడెంట్ చెప్పాను 65 ± 10 ప్రజాకూటమి 35 ± 10 టీఆర్ఎస్ స్పష్టంగా చెప్పాను బీజేపీ 7 ± 2 టీడీపీ 7 ± 2 అలాగే ఇండిపెండెంట్ 7 ± 2 ఒక స్థానం సిపిఎంకి వచ్చే అవకాశం ఉంది అలాగే ఎంఐఎంకి 6-7 ఇది చాలా స్పష్టంగా చెప్పాను ఈ ఇందులో మార్జిన్ ఆఫ్ ఎర్రర్ ఇందులోనే ఉంటుంది తప్పించి దాటి పోదని చెప్పి నమ్మకం నాకుంది అందుకే ప్రజాకూటమి చెప్పాను అందుకే ఇండిపెండెంట్ విడిగా ఇస్తూ మళ్ళీ ప్రజాకూటమి కలిపి చెప్పారనమాట ఎందుకు చెప్తానంటే మీకు ఎందుకు చెప్తానంటే టీడీపీ ఇన్ని స్థానాలు గెలవటం
మీరు ఏం చెప్తుంటే ఇండిపెండెంట్ ఎన్ని స్థానాలు కలగటం, బీజేపీ ఎన్ని స్థానాలు కలగటం, ముగ్గురు 3 ఏళ్ళు 21 స్థానాలు గెలవటం అంటే ఒక అండర్ కరెంట్ లేకుండా ఈ పార్టీలు గెలవలేవు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు లేకుండా టీడీపీ చిన్న పార్టీ, వాళ్ళకున్న ఓటు కొద్ది మాత్రమే. అటువంటిది కాంగ్రెస్ ఓటు అత్యధిక ఓటు షిఫ్ట్ అవడం అంత కష్టం, చాలా కష్టమైన సమస్య. షిఫ్ట్ అయిందంటే ఎక్కడో ఒక యాంటీ గవర్నమెంట్ ఉందంటూ. ఎందుకంటే 30% షిఫ్ట్ అవడం చాలా కష్టం, 10% షిఫ్ట్ అవడం చాలా ఈజీ. సో 30% షిఫ్ట్ అయ్యి అంతమంది అభ్యర్థులు గెలుస్తారంటే యాంటీ వస్తారు ఉన్నట్టే. అలాగే ఇండిపెండెంట్లు కూటమి అభ్యర్థులు బాగాలేకపోతే ఇండిపెండెంట్లు గెలుస్తారు కానీ రూలింగ్ పార్టీ గెలవట్లేదంటే ఒక అండర్ కరెంట్ ఉన్నట్టు లెక్క. బీజేపీ అభ్యర్థులు గతంలో కంటే స్వతంత్రంగా పోటీ చేసి అధికంగా గెలుస్తారంటే ఏదో అండర్ కరెంట్ ఉన్నట్టు లెక్కే. సో ఈ అండర్ కరెంట్ ఎలా ఉంటుందో ఆ రోజు కూడా ఉందని చెప్పాను. అండర్ కరెంట్ ఓటింగ్ పర్సంటేజ్ బట్టి చెప్తా అని చెప్పాను. ఓటింగ్ పర్సెంట్ గతంలో కంటే ఎక్కువైతే ఒక అంచనా వస్తుందని చెప్పాను. అందుకే నా 72 అంచనా మీద నేను ఈ ఫిగర్స్ చెప్పాను. ఒక 73 or 74 అయినా కూడా కొంచెం అటు షిఫ్ట్ అవుతుంది, 70-65 ప్లస్ ఆర్ మైనస్ 10 అని చెప్పాను. కాబట్టి ఇటు బదులు అటు షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి హైదరాబాద్ ఇది కూడా అంచనా వేస్తాను. హైదరాబాద్ లో తక్కువ అవటానికి కారణం ఏంటంటే హైదరాబాద్ బస్తీల్లో ఉన్న తెలంగాణ వాసులు చాలా మందిని వాళ్ళ వాళ్ళ ఊర్లో పిలిపించేసుకున్నారు రాత్రే. ఇప్పుడు మా డ్రైవర్లు ఇద్దరు వాళ్ళు కూడా ఊళ్ళకి వెళ్ళిపోయారు. నాకు మధ్యాహ్నం డ్రైవర్ లేదు, నేనే పోతే డ్రైవ్ చూసుకుంటున్నాను అనమాట. సో అలాగే మా స్టేట్ కూడా ఊరు వెళ్ళిపోయాడు. సో అలాగా బస్తీల్లో ఉన్న వాళ్ళు అలాగే శ్రామిక వర్గం వాళ్ళందరూ కూడా పట్టణానికి వచ్చి పంజాబ్దానికి వచ్చిన వాళ్ళందరూ కూడా నిజామాబాద్ వెళ్ళిపోయారు. కరీంనగర్, ఆదిలాబాద్, అలాగే మెదక్, మహబూబ్ నగర్ అక్కడ ఉన్న గ్రామ ప్రజలు పిలిపించేస్తున్నారు. ఎందుకంటే పట్టణంలో ఓటేస్తే ఓటు ఇప్పుడు ఎవరు పట్టించుకోరు. కానీ గ్రామాల్లో పోటా పోటీ కూడా, ప్రతి గ్రామంలో మెజార్టీ వాళ్ళు పోటా పోటీ ఉంటుంది కాబట్టి వాళ్ళు పిలిపించుకున్నారు. కాబట్టి ఇక్కడ ఏది ఓటేసే శాతం తగ్గిపోయింది. ఎందుకంటే ఊళ్ళలో బాగా పోటా పోటీగా జరుగుతుంది ఎన్నిక. ఉన్నాయండి, చాలా మందికి 2 చోట్ల ఉన్నాయి. ఎందుకంటే డూప్లికేట్ సీటు కాస్త యా చాలా ఉన్నాయండి డూప్లికేషన్. ఎందుకంటే నాకు తెలిసి మా ఇంట్లో డూప్లికేషన్ ఉన్నాయి, ఒక దగ్గర ఒకటి ఇంకో దగ్గర చూశాను నేను. సో అందుకని ఎందుకంటే అలా చాలా దగ్గర తీగుపోవటము రకరకాలుగా ఉన్నాయి. సో అందుకని ఆ డూప్లికేషన్ ఉండటం వల్ల మొత్తం గ్రామాల్లో అయితే చాలా గట్టిగా చేయించుకుంటారు వాళ్ళు. అంటే చాలా ఇప్పుడు వాళ్ళు రోజు కష్టం చేసేవాళ్ళు, వాళ్ళు ఏదో పోయి మళ్ళీ ఓటు తొలగించుకొని ఇవన్నీ చేసే టైం ఉండదు పాపం వాళ్ళకి. అదే అండి, ఆ ఊర్లోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే వారు ఆ ఊర్లో ఉన్న పరిస్థితిని బట్టి అక్కడున్న గ్రామ పెద్ద లేకపోతే అక్కడున్న కుటుంబ సభ్యులను బట్టి వాళ్ళు ఓటేసుకుంటారు. తెలంగాణ ఊర్లో ఎందుకంటే కలిసి కలిసి ఊర్లలో వాళ్ళు ఇండివిజువల్ వేరు, టౌన్లో ప్రతి ఇంట్లో 4 ఉంటే ఎవరి పాటు వాళ్ళు వేసుకుంటారు. కానీ గ్రామాల్లో ఉన్నప్పుడు కరెక్ట్గా వేసుకుంటారు. ఏది మన ఆ ఇంట్లో వాళ్ళు కానీ ఆ వీధిలో వాళ్ళు కానీ మాట్లాడుకొని కొంచెం అటు ఇటు వేసుకుంటారు అనమాట. అది 7వ తారీఖు, అది 11వ తారీఖు మాత్రమే చెప్పగలం. అది 11వ తారీఖు మాత్రమే తెలుస్తుంది. మీరు చెప్పా కదా ప్రతి నియోజకవర్గంలో 1000 to 1200 అనేక దఫాలు చేశాం, ఒక దఫా కాదు ఇది మొత్తం. ఎందుకంటే ఒక దఫా చేసిన రిజల్ట్ కాదు ఇది. ఇవన్నీ క్రోడీకరించుకుంటూ ఓటింగ్ పర్సంటేజెస్, అలాగే స్లైడింగ్ పర్సంటేజెస్, అలాగే ఏ విధంగా ఉంది యాంటీ స్టాఫ్, ఇవన్నీ మంచిగా వేసుకున్నాక ఫైనల్గా వచ్చి 68 ఫిగర్. చెప్పగా టీడీపీకి సెపరేట్గా ఇచ్చా కదా నేను 7+ కలగకపోతే ఎలా. ఇప్పుడు టీడీపీ ఓటు బ్యాంకు కాంగ్రెస్ షిఫ్ట్ అవ్వడం పెద్ద ఆశ్చర్యపడక్కర్లా, అది పెద్ద చిన్న ఓటు బ్యాంక్ కాబట్టి. కానీ కాంగ్రెస్ ఓటు అంత ఓటు ఆల్రెడీ స్థానికంగా ఉన్న కాంగ్రెస్ నాయకుల్ని అధిగమించి 10 స్థానాల్లో షిఫ్ట్ అయింది, 2 స్థానాల్లో మాత్రం ఇండిపెండెంట్కి వెళ్ళిపోయింది. ఒక స్థానం అట్లా ఎంఐఎంకి ఉంది కాబట్టి అక్కడ సరైన ఫలితం అని చెప్పారు. అందుకని ఏంటంటే టీడీపీ కాంగ్రెస్ టీఆర్ఎస్ పోటా పోటీ కూడా 10 స్థానాల్లో 7+ or -2 షిఫ్ట్ అయిందంటే ఇట్ కుడ్ బి 9 అవ్వచ్చు లేదా 5 అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, 7 అనేది ఒక అంచనా వేసుకుని నాకు ±2 ఎర్ర ఇచ్చుకున్నాం. అదే నేను చెప్పా కదా 65+ or -10 అన్నప్పుడు. సో మరి అన్ని మీరు అది ఎంతనా ఉండొచ్చు అండి, వితిన్ దట్ మార్జిన్ ఉండొచ్చు.
అది ఇండివిజువల్ చెప్పడం చెప్పా కదా. సో ఎందుకంటే దయచేసి ఇండివిజువల్ వెళ్ళదలుచుకోలేదు, నాకు ఎవరి మీద వ్యక్తిగతంగా ఏం లేదు. ఇంకో ఇంకొకటి చెప్తాను, నాకు వ్యక్తిగతంగా ఎవరి మీద అధిక ప్రేమ లేదు, లేదా ఎవరి మీద కోపం లేదు. ఎందుకంటే కేసీఆర్ గారు ఎంతో నాకు, ఉత్తమ్ కుమార్ గారు అంతే, అలాగే కేటీఆర్ ఎంతో నాకు, కోమటిరెడ్డి ప్రదర్శ అంతే, హరీష్ రావు ఎంతో నాకు, రేవంత్ రెడ్డి అంతే. సరే ఇండివిజువల్ దాన్ని చల్లదలుచుకోవాలి, ఎందుకంటే ఇది ఎవరిష్టం వాళ్ళు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎవరెవరికైనా ఓటేస్తారు, నాకే పార్టీ లేదు, నాకే ఏ పార్టీ లేదు. నేను ఎవరికైనా ఓటేసుకోవచ్చు, నా కుటుంబ సభ్యులు ఎవరికైనా ఓటేసుకోవచ్చు. అందుకని సో నా వ్యక్తిగతంగా నేను ఈ పార్టీకి ఆ పార్టీకి నేను మొగ్గు చూపించట్లేదు. కేవలం ఒక అనలిస్ట్గా, ఒక సర్వే చేసే ఒక అనుభవం ఉన్న వ్యక్తిగా, గతంలో అనేక చేశాను కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు దూరంగా ఉన్నాను. అందుకని నేను ఎవరికి దగ్గర లేరు, ఎవరికి దూరం లేరు, అందరితో సమానంగా ఉన్నాను. అలాగే మా కుటుంబ సభ్యులు నాతో మాట్లాడారు, అందరూ రకరకాల పార్టీలు వేశారు, ఒకే పార్టీకి అందరూ వేయలేరు, అందరూ రకరకాల పార్టీలు వేశారు. సో వాళ్ళ ఇష్టం అది. నన్ను అడిగారు కూడా ఎవరికి ఏమంటారు, కొంత అడిగితే మీ ఇష్టం ఎవరికంటే వేసుకోండి, నాకు సంబంధం లేదు. నేను నాకు పార్టీ లేదు కాబట్టి అభ్యర్థిని చూసి ఏమని చెప్పారు, ఒకటే చెప్పారంటే నాకు పార్టీ లేదు కాబట్టి మీరు అభ్యర్థిని చూసి ఏ అభ్యర్థి అయితే మీరు మంచి అనుకుంటారో, లేకపోతే మీకు సంబంధాలు ఉంటే వాళ్ళు చేసుకోమని చెప్పాను. సో అందుకని దయచేసి అంత మించి చెప్పాలి నేను. ఎందుకంటే ఇప్పుడు నేను ఎందుకంటే పోస్ట్ పోల్ కూడా చేస్తున్నాను నేను, ఎందుకంటే అది వీలైతే ఒకవేళ అంచనా వస్తుంది. ఎందుకంటే జిల్లాల వారీగా ఒక అంచనా ఉంది, కానీ ఇప్పుడు దాంట్లో అంత లోతుగా వెళ్ళటం కూడా ఇప్పుడు సమయం కాదు. ఎందుకంటే ఒక మార్జిన్ ఆఫ్ ఎర్రర్ ఎక్కువ ఉంది కాబట్టి ఐ డోంట్ వాంట్ గోయింగ్ టు మళ్ళీ జిల్లాల్లోకి టూ మచ్ ఎర్రర్ కనపడుతుంది జిల్లాలో. ఇప్పుడు బై అండ్ లార్జ్ 80% జిల్లాల్లో కూటమికి ఆధిక్యత వచ్చే అవకాశం ఉంది. 80% జిల్లాల్లో సరే ఎన్ని సీట్లు ఆదిత్య ఒకటా రెండా అనేది మనం చూడాలని చాలా ఖచ్చితంగా అండి. మొన్న జరిగిన రేవంత్ రెడ్డి ఏంటంటే ఖచ్చితంగా ఇంపాక్ట్ చూపించింది. అంతకుముందు రేవంత్ రెడ్డి మీదను జగ్గారెడ్డి మీద జరిగిన ఇన్సిడెంట్ ప్రభావం చూపించింది. అలాగే అనేక ఎలక్షన్ రోజు కూడా అనేక జరిగినాయి కూడా, అవి కూడా ప్రభావం చూపిస్తాయి, ఎక్కడెక్కడికి చూపిస్తూ ఉంటాయి. పెద్ద నాయకులు అంటే మీరు చెప్పేది ఎవరా పెద్ద నాయకులు చెప్తే, ఏంటంటే అటుపక్క ఇటుపక్క అందరూ పెద్ద నాయకులు ఉన్నారు ఎవరు. అదే ఇప్పుడు అది చెప్ప కదా, ఇండివిజువల్గా ఏం చెప్పినా మళ్ళీ అది పార్టీ పరంగా చెప్పినట్టు అవుతుంది. ఇప్పుడు చాలా వరకు పోటాపడి ఎన్నికల్లో పెద్ద నాయకులు ఓడిపోయే అవకాశం తక్కువ ఉంటుంది. సరే ఎవరా పెద్ద నాయకులు, అలాగే అందరూ ఓడిపోరని చెప్పట్లా, చాలా అదే కొద్ది చాలా వరకు పెద్ద నాయకులు గెలుస్తారు, ఎక్కడో ఒకటారా పోవచ్చు, అది వేరే విషయం. చెప్పలే అన్నా మనం అంతే చెప్పేది. సో అది మనం చెప్పలేం కానీ బై అండ్ లార్జ్ ఇంత పోటాపడి జరిగిన ఎన్నికల్లో పెద్ద నాయకులు ఓడిపోవడానికి ఆస్కారం తక్కువ ఉంటుంది. అది చెప్పారు ఇండివిజువల్కి వెళ్తే బాగుండదు, ఎందుకంటే అంతకంటే ఎక్కువ ఇండివిజువల్ సీట్స్ ఏది కూడా. అఫ్కోర్స్ నాకు సెగ్మెంట్ వారీగా నా దగ్గర ఉన్నా కూడా ఏంటంటే అందులోకి నేను నిలదలుచుకోలేదు. ఎందుకంటే ఎవరు గెలుస్తారు, ఎవరికి ఈయన ఉంది, ఇవన్నీ 119 సెగ్మెంట్స్ చాలా. ఎందుకంటే నేను ఈ లాస్ట్ ఆల్మోస్ట్ 1 మంత్ నుంచి నేను కంప్లీట్ నా దృష్టి అంతా దీని మీద పెట్టాలి. ఎందుకంటే ఇది చాలా నేను ఎక్స్పెక్ట్ చేయాలి ఎంత కష్టం అయిపోతుందని చెప్పి, అందుకని నా టీమ్స్ ఏది పంపించడానికి వీలు పడలేదు నాకు. నేను ఆగస్టులో చేశాను, ఆగస్టులో చేసినప్పుడు అంచనా ఒకలాగా వచ్చింది. సో మరి ఇప్పుడు నేను మళ్ళీ ఆ అంచనాకి ఈ అంచనాకి పొసగదు అది. సో అందుకని నేను తర్వాత నేను పంపించడానికి వీలు పడలేదు కాబట్టి నాకు కానీ నా టీం అంచనాగా చెప్పలేను కానీ. సో అది ఎట్లాగ మీకు ఈ పాటికి ఎగ్జిట్ పోల్స్ వచ్చే ఉంటాయి మీకు. ఇది గతంలో చేశాను, ఇది మన సెప్టెంబరు అక్టోబర్ అటువంటి ఎన్నిక దగ్గర కొన్ని ఇంకా క్యాస్ట్ కంటే కూడా కొన్ని కొన్ని బలమైన ఆడవాళ్ళు ఎలా ఉన్నారు, మైనారిటీస్ ఎలా ఉన్నారు, అలాగే గ్రామాలు ఎలా ఉన్నారు, పట్టణాలు ఎలా ఉన్నారు, ఇవన్నీ కూడా కొంతకొంత అంచనాలు వేసుకున్నాకే ఎన్ని ఒక ఎన్ని కూడా డీటెయిల్స్ వెళ్ళటం కూడా ఈ తరుణంలో కరెక్ట్ కాదు.
11th లోపల నేను అనాలసిస్ చేసుకుంటాను ఎర్రర్ ఎంత ఎంత ఉంది గోలంగాన ఎగ్జాక్ట్. ఎందుకంటే చాలా మంది నాయకులు అడుగుతారు ఇప్పుడు. ఈ నాలుగు రోజులు నాకు అటుపక్క ఇటుపక్క మిత్రులు ఉన్నారు కాబట్టి వాళ్ళ వాళ్ళ స్థానాల గురించి అడుగుతారు. సో అలాగే ఎగ్జాక్ట్ నెంబర్ పెడతారు కాబట్టి దానికోసం నేను కొంత ఎక్సర్సైజ్ చేసుకుంటాను. లేదా నెక్స్ట్ 3 డేస్ కొన్ని సెగ్మెంట్ సెలెక్ట్ చేసుకుని షిఫ్ట్ ఎలా వచ్చింది ఎలా వచ్చా కూడా సెలెక్ట్ చేసి టెస్ట్ చేసుకుంటాను. అక్కడ ఇండిపెండెన్స్ డే వస్తారు కాబట్టి 7 ఇచ్చా కదా గతంలో 5 చెప్పాను 8 అని 7. ఇప్పుడు నాకు ఎవరి మీదుగా వ్యతిరేకత లేదు. ఎవరు అడిగినా నేను ఇప్పుడు నేను మారుతాను. ఇప్పుడు ఇంకా ఎలక్షన్ అయిపోయింది కాబట్టి ఎలక్షన్ అయిపోయింది ఎవరు నాకు ఫోన్ చేసినా నేను వాళ్ళతో మారుతాను. అలా నాకున్న సమాచారాన్ని బయటికి చెప్పొద్దని చెప్పి అడిగి పంచుకోవడం నాకే అభ్యంతరం. ఎందుకంటే ఇందులోకి సీక్రెసీ లేదు, ఇంకా మార్పుకు అవకాశం లేదు. అది చెప్తాను కదా అదే అండి, అది చెప్పడం బాగుండదు దయచేసి. అయినా కూడా బాగుండదు మీరు అమ్మడు అది హెడ్లైన్ పెడతారు ఇది ఇంతమంది మంత్రులు ఓడిపోతున్నారు. అది ఎవరు చెప్పారంటే లగడపాటి చెప్పారంటారు మధు. అది చెప్పారు అది ఎందుకంటే నేను ఇంకా దాంట్లో వెళ్ళదలుచుకో ఎందుకంటే మళ్ళీ ఏమవుతుంది పర్సనల్ చెప్పిపోతుంది ఇది. అవును బాగుండదు అండి. ఆర్జీ ఫ్లాష్ టీమ్, ఆర్జీ ఫ్లాష్ టీమ్ అదే ఇప్పటికే ఐ థింక్ టీవీలో వచ్చేసి ఒక్కరొక రకంగా ఇస్తున్నారు. అంటే అంటే నేను ఆ 3 రాష్ట్రాల్లో ఒక సంస్థ షేర్ చేస్తున్నాను. నా గతంలో నేను చేసిన సర్వే రిపోర్ట్ వాళ్ళతో షేర్ చేస్తున్నాను. వాళ్ళు చేసినప్పుడు వాళ్ళకి నాకు కొంత ఇంచుమించుగా ఆ టైంలో ఈక్వల్గా వచ్చింది. ఇప్పుడు వాళ్ళు ఇచ్చే రిజల్ట్ యాక్సెప్ట్ చేయగలను. ఎవరితో అయితే నేను ఆ రోజు నా రిజల్ట్ నా సర్వే వాళ్ళ సర్వే కొంత అక్యూరేట్గా ఉందో. సో నార్త్ ఇండియాకి అయితే నేను నమ్మే సర్వే కంపెనీలు 2. ఒకటి యాక్సిస్, ఇంకో టుడే చాణిక్య. సో ఈ 2 కంపెనీలు కొంత నేను నార్త్ ఇండియాలో యాక్సిస్ వస్తుంది కానీ సౌత్ ఇండియాలో ఫెయిల్ అవుతున్నారు వాళ్ళు. ప్రతి దగ్గర ఫెయిల్ అవుతున్నారు ఆ 2 కంపెనీలు. కాబట్టి నా అప్పుడప్పుడు నేను వాళ్ళతో షేర్ చేసుకుంటాను. నా డేటా వాళ్ళతో డేటా షేర్ చేసుకుంటుంటాను. అలాగే ఆ 3 రాష్ట్రాల్లో నేను మళ్ళీ చేయలేకపోయాను కాబట్టి వాళ్ళతో నేను తరచూ మాట్లాడుతున్నాను. అంటే ఇద్దరితో కాదు ఒకరితో మారుతాను, వాళ్ళిద్దరు ఒకరితో మారుతున్నాను. పేరు చెప్తే బాగుంటుంది, ఒకరితో మారుతున్నాను. మళ్ళీ కూడా నేను ఇప్పుడు ఇదైనా కూడా వాళ్ళతో కలిసి మాట్లాడుకొని నార్త్ ఇండియా ఎలా ఉంది కూడా చెక్ చేసుకుంటాను. అది నాకు తెలియదు ఎందుకంటే వాళ్ళు చేస్తున్నారని చెప్పారు. బట్ నేను వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు డిఫర్ అవుతుంటాం సౌత్ ఇండియాకి వచ్చేసరికి. ఓన్లీ నార్త్ ఇండియాలోనే మాత్రం నేను వాళ్ళకి ఎందుకంటే వాళ్ళది కరెక్ట్ అని చెప్పి ఇంకా నేను టెస్ట్ చేస్తున్నాను. తమిళనాడులో టెస్ట్ చేస్తున్నాను, కర్ణాటక టెస్ట్ చేస్తున్నాను, ఆంధ్రాలో టెస్ట్ చేస్తున్నాను. 3 సార్లు వాళ్ళతో డిఫర్ అయ్యాను నేను. వాళ్ళు లేదన్నారు, చివరికి నాదే కరెక్ట్ అయింది. సో అందుకని ఇప్పుడు వాళ్ళు ఎలా ఇచ్చారు నాకు అనవసరం. అందుకని నేను ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విషయంలో నెంబర్తో మాట్లాడినాను. ఎందుకంటే నేను లోతుగా హైయెస్ట్ శాంప్లింగ్ చేస్తాను కాబట్టి చాలా లోతుగా పరిశీలిస్తాను. పైగా పొలిటికల్ నాలెడ్జ్ నాకు ఉంది కాబట్టి ఇక్కడ 2 రాష్ట్రాల్లో. అలాగే నేను మాట్లాడే భాష వాళ్ళు మాట్లాడే భాష కాబట్టి వాళ్ళ నాడి పసిగట్టగలను కాబట్టి సరైనే కాదు పొలిటికల్ కూడా పసిగట్టగలను కాబట్టి నేను వీళ్ళంతవరకు నేను ఎవరితో కూడా ఎవరి డేటా తీసుకోకుండా నా ఓన్ అంచనాలోనే నేను మా యొక్క టీం అంచనా నా అంచనాతో పాటు ఈ యొక్క అసెస్మెంట్కి వస్తుంటాను. 1000 to 1200 అంటే వేరియస్ టైమ్స్లో అంటే సెప్టెంబర్ ఆగస్ట్ 20 నుంచి ఇప్పుడు దాకా అనేక దఫాలు చేసుకుంటాం. ప్రతిసారి కూడా 1000 to 1200 చేసుకుంటూ వస్తాం. ఏది టీంలోనా? జనం ప్రతిసారి సెపరేట్గా ఉంటారు. టీం సేమ్ టీమే, ఎందుకంటే వాళ్ళ అనుభవం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.